వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ లెర్నింగ్. మా నేను వల్ల ఇంకో రెసిపీ చూపించిపోతున్నాను, వెరీ అండ్ వెరీ సింపుల్ రెసిపీ. ఇప్పుడు మన ఇంట్లో ఎప్పుడైనా పెసరపప్పు పచ్చడి ఇట్లా ఉండిపోతే మనం ఏం చేయొచ్చు అంటే, నేను ఈ పెసరపప్పు పచ్చడి కొంచెం మిగిలిపోయింది, సో నేను దీంట్లోకి ఏం చేస్తున్నాను అంటే కొంచెం వాటర్ వేసేసుకుని మనం జస్ట్ ఒకసారి ఇలా బీట్ చేద్దాం. పక్కన పెట్టేసుకుని కొంచెం మన దోసల పిండిలాగా మరీ పలచగా ఉండకూడదు, అట్లానే మరితికగా కూడా ఉండకూడదు. మళ్ళీ కొంచెం వాటర్ పోస్తాను. చూసారు, ఇది ఈ థిక్నెస్ మనకు ఉంటే చాలు, ఇట్లా ఉంటే చాలు మనకి. వేసుకుంటానికి మరీ పలచగా కాదు, అట్లా మరీ పలచగా అయితే ఉండకూడదు ఇట్లానండి. ఇప్పుడు మనం దీనికి జస్ట్ పెనమే, ఇప్పుడు మనం దీనికి జస్ట్ కొంచెం ఆయిల్ ఇక్కడ ఇక్కడ రెడీ చేస్తాను కదా. దీంట్లో మీరు ఇంకా సాల్ట్ అవి ఏమి వేసుకోకలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ అన్నీ వేసి పెట్టాం కదా. నేను ఈ పచ్చడి రెసిపీ మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, ఆల్రెడీ చేసింది. మరీ పల్చగా మాత్రం వెయ్యొద్దు, అతుకుపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది మనం. నా పచ్చ కరెక్ట్ దీనికి సరిపోయిందండి. ఇప్పుడు మనం దీని మీద కొంచెం ఒక 2 మినిట్స్ అయిపోయాక మనము దీని మీద కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. జస్ట్ ఒక 1-2 మినిట్స్ అయిపోయిన వెంటనే చుట్టుపక్కల కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టేసుకోవాలి. సో మనము తిరిగేసేటప్పుడు చెప్తాను, ఒక 2 మినిట్స్ ఇది 2 మినిట్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇట్లా ఉన్నప్పుడు మనం జస్ట్ ట్రై చేద్దాం, అవుతుంది. చూసారా, ఈ లేయర్స్ అవుతున్నట్టు తెలుస్తుంది. అప్పుడు మనం చూసుకుని ఫ్లిప్ చేసేసుకోవాలి. ఇలా వచ్చేసింది కదా, మనం దీన్ని ఫ్లిప్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం. ఇప్పుడు దీని వెనక కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలంటే అంతేనండి. ఇప్పుడు వెనక కూడా మనకి ఇట్లానే కాలిపోతుంది. ఒకసారి మూత పెట్టేసుకుందాం. వైట్ రైస్లోకి ఇక ఏమి అక్కర్లేదు, ఇది ఒక్కటి నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం దీంట్లో అన్నీ వేసేసాం కదా, సాల్ట్ తర్వాత మిర్చి అన్నీ ఉన్నాయి కదా, పులుపు కూడా తగ్గుతూ ఉంటుంది చింతపండు వేసినందుకు. చాలా చాలా బాగుంటుంది. ఇక ఒకసారి మనం చూద్దాం. ఇట్లా కాలిపోవాలండి, తీసేద్దాం ఇది. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇంకా సో చూసారని తీసేసాను.
ఇది మనం కొంచెం వైట్ రైస్తో తింటే చాలా చాలా బాగుంటుంది. నేను సర్వింగ్ బౌల్లో చేసి చూపిస్తా. రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదా పచ్చడి రేపు మిగిలిపోయినప్పుడు మళ్ళీ చేసుకుని చాలా బాగుంటుందని. ఇలా రెండు వేపులకు కూడా మనకు ఫ్రై అయిపోతుంది. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. వైట్ రైస్లో నెయ్యి వేసుకుని తింటే ఇది ఒక్కటి ఉంటే చాలు, ఇంకా మనం ఏది నంచుకోక్కర్లేదు. సో ప్లీజ్ డూ ట్రై మై రెసిపీ. మై హస్బెండ్ విల్ టేస్ట్ ఇట్ ఎట్లా ఉందని చెప్తారు. హలో ఎవ్రీవన్. సూపర్ అండి, ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మై రెసిపీ సమ్మర్లోకి అయితే అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కొత్త న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.